Hi friends, welcome back to my channel Chaturya Telugu Vlogs. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో గోరింటాకు తక్కువ సమయంలోనే బాగా ఎర్రగా పండాలంటే నేను చెప్పిన టిప్స్ని యూజ్ చేయండి, చాలా బాగా పండుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే గోరింటాకును మనం వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం వీటిలో కావాల్సినవి అయితే చూద్దాం ఫ్రెండ్స్. పెరుగు, చింతపండు, నిమ్మకాయ, వక్క ఉంటుంది కదండి, అదైతే ఒక వక్క తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్నటువంటి గోరింటాకుని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో మనకి ఎక్కువ వాటర్ అనేది పట్టదు, ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల గోరింటాకు ఎర్రగా పండటానికి మనకి యూజ్ అవుతుందండి. గోరింటాకు అసలు బాగా పండదు అన్న వారికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గోరింటాకుని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాం కదండి. మనం తీసుకున్నటువంటి వక్కని కొద్దిగా పొడిగా చేసుకొని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ముందుగా అయితే నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా వేసుకోవాలి. తర్వాత మనం 2 స్పూన్ల పెరుగును అయితే యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత మనం లెమన్ తీసుకున్నాం కదండి, ఆ లెమన్ కూడా దీంట్లో పిండుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మీకు కావాలనుకుంటే వాటర్ వేసుకోండి, అవసరం లేదనుకుంటే అవసరం లేదండి, ఎందుకంటే మరీ వాటర్గా వేసుకుంటే మనకి గోరింటాకు పెట్టుకున్నప్పుడు జారిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకొని చేతులు పెట్టినప్పుడే చూడండి ఎంత బాగా ఎర్రగా పండిందో. మీరు కూడా ఈ టిప్స్ని యూజ్ చేసి గోరింటాకుని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అది ఏ విధంగా పండిందని మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.